ఈరోజు పౌర సరఫరాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మా సెక్రటరీ గారు గౌరవనీయులు రాజశేఖర్ గారు, ఎండీ గౌరవనీయులు రామ్ గోపాల్ గారు, డైరెక్టర్ గౌరవనీయులు రవిబాబు గారు అండ్ ఏజేసీ వెంకటేశ్వర్లు గారు, 13 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్సు, ఆర్డీఓసు, డిఎస్ఓస్ అండ్ డిఎంస్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తోటి ఈరోజు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ పౌర సరఫరాల శాఖలు అవతవకలు జరుగుతూ ఉన్నాయి, సమయానికి షాపులు తీయనటువంటి వాళ్ళు ఎంతమంది, సమయానికి షాపులు తీయనటువంటి వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈరోజు 7 రోజులకు పైబడి తీయనటువంటి 857 షాపులు డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. 857 షాపుల మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. ఒకరోజు తీయనటువంటి వాళ్ళకి 1000 రూపాయలు, 2 రోజులు తీయనటువంటి వాళ్ళకి 2000, 3 రోజులు తీయనటువంటి వాళ్ళకి 2000 రూపాయలు, 2 రోజులు తీయకపోతే 1500, 4వ రోజు కూడా తీయకుండా ఆ పైన తీయనటువంటి వాళ్ళకి సస్పెండ్ చేయాలనేటువంటిది ఒక డైరెక్షన్ 13 జిల్లాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఒకరోజు తీయకపోతేనేమో 1000, 2 రోజులకేమో 1500, 3 రోజులకేమో 2000, 4 రోజులు పైబడి తీయనటువంటి వాళ్ళని సస్పెండ్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కోర్టు కేసుల్లో 1709 ఎఫ్ఈ షాప్స్ ఉన్నాయి, ఆర్డీఓస్ దగ్గర కానీ, జాయింట్ కలెక్టర్స్ దగ్గర కానీ, హైకోర్టులో కానీ, కలెక్టర్స్ దగ్గర కానీ, అవి కూడా వీలైనంత త్వరగా డిస్పోజ్ చేసి రేషన్ షాపులు ఏదైతే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ సిస్టంలో భర్తీ చేయాలనేటువంటిది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు విఆర్ఓ అథెంటికేషన్ పడనటువంటివి కూడా విఆర్ఓ అథెంటికేషన్ తోటి 100% బియ్యం కానీ పంచదార కానీ మార్చి నుంచి ఇచ్చే కందిపప్పును 40 రూపాయలకు ఇస్తున్నాం, కందిపప్పు కూడా ఇవ్వాలని. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్ 76% వచ్చింది, 90% అబౌవ్ సాటిస్ఫాక్షన్ తీసుకురావాలని. అదేవిధంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్లో కూడా మనం ఇచ్చిన ధాన్యానికి మన బియ్యం మనకు ఇస్తున్నారా, సబ్స్టాండర్డ్ నాసి రకం బియ్యం సప్లై చేస్తున్నారా అనేటువంటి దాని మీద కూడా జాయింట్ కలెక్టర్స్ దగ్గర నుంచి డిఎస్ఓ డిఎంఓలు కూడా పర్యవేక్షణ చేసి నాసి రకం డెలివరీ ఎక్కడ బియ్యం తీసుకోవద్దని, సకాలంలో బియ్యం డెలివరీ ఇవ్వాలి అనేటువంటి విధంగా, పంచదార కానీ రేపు దాల్ కానీ నాణ్యమైనటువంటి క్వాలిటీ డెలివరీ ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా ఇప్పుడు మా రాజశేఖర్ గారు ఒక డైరెక్షన్, కర్నూలు కలెక్టర్ జేసీ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే డీలర్ తీయటం లేకపోవడానికి కారణం, డీలర్ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. మా సెక్రటరీ గారు దాని గురించి మీకు మాట్లాడతారు. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఎక్కడైతే రీసైక్లింగ్ ఉందో, ఎందుకంటే ఎఫ్ఈ షాపుల్లో ఉన్న బియ్యం 30% రీసైక్లింగ్ జరుగుతుంది అనేటువంటిది సమాచారం వస్తూ ఉంది. రీసైక్లింగ్ జరగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏ మిల్ అయితే రీసైక్లింగ్ బియ్యం తీసుకుంటున్నారు వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టడం, చెక్ పోస్టుల ద్వారా కూడా కంట్రోల్ చేయటం, విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ను కూడా బలోపేతం చేసి రీసైక్లింగ్ పీడిఎస్ రైస్ ఏది కూడా రీసైక్లింగ్ కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని, సకాలంలో మిల్లులు కూడా క్వాలిటీ రైస్, మేము ఇచ్చిన ధాన్యానికి మేము ఇచ్చినటువంటి రైసే తిరిగి ఇచ్చేటువంటి విధంగా ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 6500 షాపులు ఏదైతే చంద్రన్న మాల్ ఉన్నాయో అవి జూన్ లోపల, మార్చికేమో 1500, జూన్ లోపల 6500 షాపులు కూడా ఈ యొక్క చంద్రన్న విలేజ్ మాల్ 20% తక్కువ ధరకు అందించేటువంటి దానికి చర్యలు తీసుకోవాలనేటువంటిది వీడియో కాన్ఫరెన్స్లో 13 జిల్లాల్లో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్స్, ఆర్డీఓస్, డిఎస్ఓ, డిఎంకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు పేద ప్రజలకు ఇచ్చేటువంటి నిత్యావసర సరుకుల్లో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యమైనటువంటి సరుకులను అందించాలన్నటువంటిది చంద్రబాబు ప్రభుత్వం యొక్క ఉద్దేశం.